చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు బీసీ యువజన సంఘం నేతలు. రాజకీయాల్లో బీసీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారు అభివృద్ధికి దూరంగా బతుకుతున్నారని వాపోయారు. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసిపెద్ద శ్రీధర్రాజు హాజరై మాట్లాడారు. చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా బీసీలను అణచివేస్తున్నారని ఆరోపించారు. దేశంలో అణచివేతకు గురైన వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ రిజర్వేషన్లు లేని కారణంగా రాజకీయాల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా 20 జిల్లాల నుండి ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నరసింగోజు శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి బీసీ రిజర్వేషన్లను అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి అనే ఒక ప్రధాన డిమాండ్తో ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ ముందులు ధర్నాలు దీక్షలు చేసి జిల్లా కలెక్టర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి తేవడానికి ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు బీసీలకు రాజకీయ రిజర్వేషన్ లేకపోవడం వల్ల చాలా రాష్ట్రాలలో అసెంబ్లీలలో బీసీల 10% కూడా దాటలేరు. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే ఈరోజు 50% ఉన్న బీసీలందరూ కూడా ఈరోజు అంత లేకపోతున్నారు. భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఈరోజు బీసీ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఏంటంటే మనం అందరం ఒత్తిడి తెస్తే కూడా తప్పనిసరి కూడా మన బిల్లు గురించి ఆలోచిస్తారు. చాలా రాజకీయ పార్టీలు ఇప్పుడు మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రాజకీయ పార్టీలు అన్నీ కూడా బీసీ బిల్లుకు మద్దతు ఇస్తున్నాయి. చట్టసభలలో బీసీల రిజర్వేషన్లు 50% కల్పించాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ ఉన్నాము. ఇకనైనా ఎన్నికలలో చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ తోటి ఆర్కిష్ణ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాము.